దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ప్రభు కృపలో తలంచుచున్నాను. మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి మీరు చేయించున్న ప్రార్థనలు బట్టి చాలా వందనాలు. ప్రభు మహాకృపను బట్టి మరి గడిచినటువంటి మనం 2 దినాలుగా ద ప్రూఫ్స్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మన ప్రభు అయినా మన రక్షకుడైనా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమునకు కలిగిన సాక్ష్యాలను అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మూల వాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 11 వచనాలను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించు తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 గురుకుని కనబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబురుకును అటు తరువాత అపొస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనేనేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించి తిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరూ వినికిడినందు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ముందున్న పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడు 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 అడుచు పరలోకమందు భూలోకమందు కోట్లాది దేవదూతలతో సెరుపులు కెరుబులతో గాన ప్రతి గానములతో నిత్యము స్తుతింపబడుచున్నవాడా, ఏ యోగ్య తరహత లేకపోయినా అల్పుడైన నాకు ప్రభు జీవం కలిగిన మీ మాటలను ప్రకటించుటకు నీ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని నేర్చుకున్నట్టుకి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనాల ద్వారా నాతో మీ ప్రియులైన బిడ్డలతో మీరు మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకున్నామని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడుగు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మహాగరుడు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు కూడా దేవుని మహాకృపను బట్టి గడిచిన 2 దినాలుగా మనందరం యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానమునకు కలిగినటువంటి సాక్ష్యాలు లేదా ఆధారాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా అదే అంశాన్ని మనం కంటిన్యూషన్ చేస్తున్నాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడు అంటే వన్ హూ సెంట్ అవుట్ బై గాడ్, దేవుని చేత ఆయన పని కొరకు పంపబడిన వ్యక్తిని అపోస్తలుడు అని అంటారు. అలా దేవుని పని కొరకు పంపబడిన ఈ పౌలు కొరింథీ సంఘానికి ప్రియులరా 3 పత్రికలు రాశాడు ఆయన. మనకు పరిశుద్ధ గ్రంథం ముందు ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో 2 పత్రికలు కనబడతాయి, మొదటి పత్రిక 2వ పత్రిక. కానీ ఈ రెండింటికి మధ్య ఒక పత్రిక కూడా తను రాశాడు అనడానికి ఆధారం ఉంటుంది. ఏమనంటే తానే స్పష్టంగా అంటాడు, నేను రాసిన పత్రిక వలన మీ మనసు చాలా దుఃఖపడ్డారని ఏడ్చారని నాకు తెలిసింది, కానీ చాలా ఆనందపడ్డాను. నా ఆనందానికి మీ ఏడ్పును గురించి కాదు నేను ఆనందపడింది, మీరు దుఃఖపడిన తర్వాత మారు మనసు పొందారని పశ్చాత్తాపం చెందారని నాకు ఆనందం కలిగిందని ఆయన అన్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? అక్కడ జారత్వం జరుగుతుంది. ఎక్కడ? కొరింథీ సంఘంలో. బయట కాదండి, అన్యజనుల మధ్య కాదు, క్రీస్తు రక్తంలో కడగబడి ఏర్పరచబడి పరిశుద్ధ బలలో పాల్గొంటున్నటువంటి సంఘ బిడలలో ఒకడు సొంత తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. కన్న తండ్రి భార్య అతనికి ఏమవుతుంది ప్రియులారా?
తల్లి అవుతుంది. కన్న తల్లితో ప్రియులార జారత్వాన్ని జరిగిస్తున్నటువంటి పరిస్థితి కొరింది సంఘం ఉంది. ఎప్పుడైతే ఈ స్థితి తన దృష్టికి వచ్చిందో ఆ సంఘాన్ని చాలా కఠినంగా గద్దించినట్టుగా ఒక పత్రిక ద్వారా ప్రియులార మనకి అర్థమవుతూ ఉంది. అంటే ఈ కొరింది సంఘం ఒక విధంగా చెప్పాలంటే ప్రతి విధమైన పాపమునకు పుట్టినిల్లుగా ఉంది. అలాంటి ఈ సంఘాన్ని చాలా గట్టిగా ఆయన హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. ఒక విషయంలో ఏమి ఆ విషయం ఏమిటి అంటే, ఇదిగో మేము పొందిన ఉపదేశము, మీరు అంగీకరించిన ఆ ఉపదేశము, ఆ సువార్త ఏంటది అంటే, క్రీస్తు లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, అదే లేఖనముల ప్రకారము సమాధి నుండి తిరిగి లేపబడ్డాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి పునరుద్ధానుడైన ఆ క్రీస్తు సువార్తను పట్టుకొని ఉన్న మీరు, ఆ పట్టుకొని ఉంటే ఎప్పటి వరకు, ఆయన కడవటి రాకడ వరకు కూడా, ఆ గడియ వరకు కూడా మీరు పట్టుకుని ఉంటే మీరు కలిగిన ఆ సువార్త మిమ్మును రక్షించింది. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఈ ఉదయకాలమందు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, గత 2 దినాలుగా మనం నేర్చుకుంటున్న విషయంలో ప్రత్యేకంగా దేవుని వాక్యమేనని మనల్ని బ్రతికించేది, ఆయన జీవాధిపతి అయి ఉన్నాడని, జీవాధిపతిని సిలువ వేసి చంపారు మీరు, ఆ జీవాధిపతి నామములో, యేసు అనే నామములోనే ఇప్పుడు మేము ఈ శృంగారం అనే దేవాలయం ముందు ఉన్నటువంటి ఈ కుంటివాడికి నడవమని ఆజ్ఞాపించింది. ఎందుకు మమ్మను చూసి మీరు ఇంతగా ఆశ్చర్యపోతారు? ఇది మీరు సిలువ వేసి చంపిన యేసు అనే నామములో జరిగిన కార్యం. ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి మొదటి 2 ప్రసంగాలలో అపోస్తులైనటువంటి పేతురు ప్రకటించిన సత్యాలను కూడా మనం నేర్చుకున్నాం. ప్రియులరా, ఈ ఉదయకాల సమయమందు ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ మిమ్మల్ని జాగ్రత్త కలిగి ఉండమని కోరుకుంటున్న విషయం ఏమంటే, దయచేసి తప్పుడు బోధల విషయాల్లో, అబద్ధ ప్రవక్తల విషయాల్లో, అబద్ధ బోధల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. దోపుడు సొమ్ముచ్చింది, నీకింత వచ్చే కొదువే లేదు, నీ జీవితం మారలా, పాపం పోలా, కానీ నిన్ను దేవుడు దీవిస్తాడు, నువ్వు ఇల్లు కడతావు, పెళ్ళయిద్ది, ఉద్యోగం వచ్చింది, ఇలాంటి తప్పుడు బోధలతో మీరు ఏమైపోతున్నారంటే మభ్యపట్టబోయి మనుషులు కల్పించిన కథల వైపు, కల్పన కథల వైపు పరుగులెడుతూ గుడ్డిగా ప్రియులరా నీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి, కన్నీరు కరుస్తూ, నీ గృహాన్ని దర్శిస్తూ, కనిపెట్టుకుంటూ, నీ ఆత్మను దేవుడికి అప్పగించాలని, రక్షణలోనికి నడిపించాలని పడుతున్న నీ స్థానిక సేవకుని యొక్క పరిచర్యకు నువ్వు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు. ఎందుకంటే అతడు నీ కళ్ళ ముందు దీనంగా ఉంటున్నాడుగా, ఏమి లేని స్థితిలో ఉంటున్నాడుగా. నీకు అల్లా ఎవరు అంటారంటే, నీ కంటికి టీవీలో కనబడే పాస్టర్ గారే కనబడతారు, లేదంటే పెద్ద కారు కోటేసుకు వచ్చిన పాస్టర్ గారే గనుడు. కానీ నీ ముందు కనబడుతున్న, నీ ఊరిలో నీ కొరకు ప్రార్థన చేస్తున్న, దీవారాత్రులు కన్నీరు గరుస్తున్న నీ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రి మాత్రం నీకు సేవకుడు కాదా? ఓ ప్రియ సహోదరుడా, నేటి ఉదయకాలం నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడు, కానీ సంతోషపడటం లేదు. ఎక్కడెక్కడికో పంపడం కాదు ప్రథమ ఫలాలు, ఎవరెవరికో పంపడం కాదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, విశ్వాసి అయితే నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, సంఘమునందు ఏ సంఘానికైతే నువ్వు వెళ్తున్నావో ఆ సంఘ సేవకుని దగ్గరికి వెళ్ళాలి. ప్రథమ ఫలము కానీ, దశమ భాగము కానీ, ప్రతిష్ఠిత అర్పణ కానీ, తర్వాత సంగతి నువ్వు ఏదైనా సహకరించాలంటే, ఏ పరిచర్యకైనా ప్రభునందు నా సహోదరుడా సహోదరి జాగ్రత్త, తప్పించుకోలేవు దేవుని ఉగ్రత నుండి. పెద్ద పెద్ద డినామినేషన్స్కి, పెద్ద పెద్ద ఏదో టీవీలో స్పీకర్స్కి కనుక నువ్వు పంపుతుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాకు పంపినా కానీ ఖచ్చితంగా అది గొప్ప పాపం దేవుని దృష్టిలో. నువ్వు అనుకోవచ్చు నేను సేవకుడికి ఇచ్చాను, పరిచర్యకి ఇచ్చాను, కానీ నువ్వు చేస్తున్న తప్పు, అది క్రమం కాదు. దేవుని వాక్యానుసారంగా నీ ఆత్మను గురించి కన్నీరు కార్చి విలపించి, నీ కొరకు కనిపెట్టుకుని ప్రార్థించి, నీకు బాప్తిస్మం ఇచ్చిన తండ్రి నీకు ఆత్మీయ తండ్రి, అతడు నీ ఆత్మను గురించి లెక్కప్ప చెప్పవలసిన వ్యక్తి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేటి ఉదయకాల సమయం ముందు ఆయన పునరుద్ధానమునకు సాక్ష్యము, ఆధారము మొదటిగా ఏమిటయ్యా అంటే, అది ద టెస్టిమోనీ ఆఫ్ ది చర్చ్, సంఘము యొక్క సాక్ష్యమే దానికి ఒక ఆనవాలు. ఆయన పునరుద్ధానుడు అనడానికి, సంఘస్థుడిని అనుకుంటున్న నీవు, సంఘ కాపరిని అని చెప్పుకుంటున్న నేను, మనం ఇరువురుమే ఆయన పునరుద్ధానమునకు సాక్ష్యం. అలాంటప్పుడు మన జీవితం ఎలా ఉండాలి, మన భక్తి ఎలా ఉండాలి, మనల్ని ఇతరులు చూసినప్పుడు వారు కూడా ప్రేరేపింపబడే విధంగా, రోషం కలిగిన విధంగా మనం భక్తి చేయాలి. అయ్యో నేను భేద సేవకుణ్ణి, అయ్యో నేను దీన విశ్వాసిని, ఇలాంటి పేద మాటలు, భేదరుపులు దేవుని బిడ్డలుగా అసలు మనం అరవకూడదు. ఎందుకంటే నీ దేవుడు సమృద్ధినిచ్చి దేవుడు, నీ దేవుడు సమృద్ధినిచ్చి ఆశీర్వదించే దేవుడు. ఆయన నీకేది కొదువుకున్నా నన్ను అడగమన్నాడు, అంతే. దానికంటే ముందు, అడగడానికి ముందు ప్రియ సహోదరుడు
సహోదరి, ఆయన నీకు నిన్ను చూసినప్పుడు నీ జీవితం ఆయనకి ఇష్టంగా కనపడాలి, నా జీవితం ఆయనకి ఇష్టంగా కనపడాలి. రెండవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అనడానికి సాక్ష్యం ఆధారం ఏమిటయ్యా అంటే ద టెస్టిమోనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్, లేఖనాలే అందుకు మనకు సాక్ష్యంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం ముందున్న ప్రతి లేఖనము, జీవం కలిగిన ఈ ప్రతి వాక్యము యేసయ్య పునరుద్ధానుడు అనడానికి మనకు ఆధారంగా ఉంది. ప్రియులారా, అదే మనం చదువుకున్న ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలను మరొకసారి నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి నాతో పాటుగా చూడండి, 15వ అధ్యాయం 3-4 వచనాలను. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించు తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే లూకసువార్త 24వ అధ్యాయము 25-27 వచనాలను చదువుదాం. లూకసువార్త 24వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వయాన ప్రభు అని యేసు క్రీస్తు వారే అక్కడ ఉన్న శాస్త్రులతో, పరిసయ్యులతో, పెద్దలని చెప్పి, బోధకులని చెప్పుకుంటున్న వారందరికీ బుద్ధి రావటానికి, మందమతులారా, అవివేకులారా, ఎన్నాళ్ళ వరకు ఇంకా మీరు ఇలా ఉంటారు, అజ్ఞానంలో బ్రతుకుతారు, మీరు చదివే ప్రతి లేఖనము, మోషే మీకు ఇచ్చిన ప్రతి ధర్మశాస్త్రము కూడా నా గురించే మీతో మాట్లాడుతుంది, నా గురించే నేను చెప్పి చాలా స్పష్టంగా ఆయన నోటి వెంట అక్కడ పలిగినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడు కూడా అంటూ ఉన్నాడు కదా, 16వ కీర్తన 8-11 వచనాలలో మనం గమనించినట్లయితే, 16వ కీర్తన దయచేసి చూడండి, 16వ కీర్తన 8-11 వచనాల్లో కీర్తనకారుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నేను చదువుతున్నాను చూడండి. 16వ కీర్తన 8-11 వచనాలలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వం మందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన ఈ కీర్తనలో ఉన్న ఈ 3 వచనాలు కూడా ఎవరి గురించి అంటే మన రక్షకుడైన యేసయ్య గురించి ప్రస్తావింపబడిన విషయాలు ఇవి. పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయలేదు ఆయన. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడ, దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్సో అవర్ జీసస్ క్రైస్ట్ బాడీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. మన శరీరానికి, మన దేహానికి, యేసు క్రీస్తు ప్రభు వారి శరీరానికి మధ్య ఉన్న ఆ దేహానికి ఉన్న సంబంధాన్ని, ఎన్నోసార్లు మధ్య ఉన్న తేడాన్ని నేను మీతో పంచుకున్నాను. ఏమిటో తెలుసా, గుర్తుందా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఈ శరీరము మట్టితో చేయబడినది, మనందరము కూడా సృష్టింపబడిన వారము, మట్టితో చేయబడినటువంటి ఈ శరీరము మట్టి పాలైపోయింది. కానీ నా ప్రభువు, మన రక్షకుడు, మన కొరకు సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసయ్య శరీరము మట్టితో చేయబడింది కాదు. ఆదియందు యోహాను సువార్త 1:1 ఏమంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదే అధ్యాయం మరలా 14వ వచనంలో అంటున్నాడు కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అణువణువు కూడా జీవము కలిగిన వాక్యముతో ఉంది. నేటి ఉదయకాల సమయమందు నీవు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడు అనే దానికి సాక్ష్యంగా
ఈ లేఖనాలను అని రెండవదిగా నువ్వు గుర్తించాలి. నీ జీవితమందు నా జీవితమందు కూడా ఆయన కోరుకుంటుంది ఏమిటి అంటే, ఒక సంఘం నుండి ఒక విశ్వాసం నుండి మన తండ్రి అనేటువంటి దేవుడు ఆశపడుతుంది ఏమిటయ్యా అంటే, క్రీస్తు కలిగిన ఆ పరిపూర్ణత, ఆ సంపూర్ణత, ఆ వాక్యమును మనందరము కూడా అణువణువున నింపుకోవాలి. పరిపూర్ణంగా క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని నీవెప్పుడైతే కలిగి ఉంటావో ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు నీవు పునరుద్ధానుడైన క్రీస్తు శక్తిని, ఆ మహిమను నీ జీవితంలో చూస్తావు, ప్రత్యక్షం అవటం. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను పాపమును విడిచిపెట్టి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అయినటువంటి నా ప్రభువు నా కొరకు రక్తాన్ని కార్చి నన్ను పవిత్రుడిగా చేశాడు. ఆ పవిత్రుడు పరిశుద్ధుడైన ఆ దేవుడు నా తండ్రి, ఆయన బిడ్డనని చెప్పుకునే నేను ఆయనను పోలి నడవాలి అని నిర్ణయాన్ని నువ్వు ఇంకా తీసుకోకపోతే, అలాంటి దృఢ నిశ్చయతలోనికి నువ్వు రాకపోతే, ఇంకనూ నువ్వు గనక సందేహిస్తుంటే, నిజంగా చనిపోయిన వారు బ్రతుకుతారంటావా, ఒకవేళ బ్రతికితే కుక్కగా బతుకుతారేమో, మంచి పనులు చేస్తే మనిషిగా, లేదంటే కుక్కగా, ఏమ్మా ఇలాంటి తప్పుడు మాటలు నమ్మకండి. వాటన్నింటిని ఏమంటుందంటే బైబిల్ సూపర్ స్టిషియస్ అంటుంది, అంటే మూఢనమ్మకాలు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘంతో, అలాగే కొరింథీ సంఘంతో తాను సంఘాన్ని కట్టిన ప్రతి చోట కూడా మాట్లాడిన మాట ఏంటంటే, మీరు దినములను, ఉత్సవములను, మాసములను ఆచరిస్తున్నారు, లోకం మర్యాదను అనుసరించి నడుస్తున్నారు, అలా మీరు నడవద్దు, అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. లోకమును మీరు వెంబడిస్తే గనక, లోకము గనక నీలో ఉంటే నువ్వు దేవునికి శత్రువు అవుతావు. లోకముతో స్నేహం చేయొద్దు, లోకముతో స్నేహం దేవునితో వైరం. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా సహోదరి. ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తన వాక్యం ద్వారా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి యొక్క సత్యం ఏమిటి అంటే, మనము మూఢ నమ్మకాలని మన జీవితంలోనికి రానివ్వకూడదు. పేరుకు ప్రభువును నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు, కానీ నీ ఇంట్లో నీ కూతురు పెళ్లి చేయాల్సి వస్తే, నీ కొడుకు పెళ్లి చేయాల్సి వస్తే, ఏదైనా ఒక శుభకార్యాన్ని నువ్వు తల పెడితే సేవకుడికి తెలియకుండా పరిగెత్తుకుంటూ ఎక్కడికో వెళ్తున్నావు. ఎందుకు? ముహూర్తం పెట్టించాలంట. అమ్మా పాస్టర్ గారికి వచ్చి టైమింగ్ చెబుతున్నారు, మీరేమని, అయ్యా రేపు ఖచ్చితంగా 9 గంటలకు వచ్చి మొదలు పెట్టేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు కూడా, ఒకవేళ ఈవెన్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ మై చర్చ్ ఆల్సో, నా సంఘంలో కూడా ఉన్నారు మంచి వ్యక్తులు, వీళ్ళు చాలా మంచివారండి, మనసులు మంచివి వీళ్ళు, కానీ తెలియదు పాపం, తెలియక చేస్తారు. నేను ఖండించేవాడిని, గద్దించేవాడిని, ఎప్పుడు కూడా వారు చెప్పినట్టుగా వాళ్ళు 9 అంటే ఖచ్చితంగా నేను 8:30 ఉండేవాడిని, కానీ 9 గంటలకు మాత్రం వారు అన్నట్టుగా కార్యాన్ని చేసేవాడిని కాదు, నేను వాక్యాన్ని చెబుతూ ఉండేవాడిని. నేను మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, బావదేవరపల్లి అనే ఊరిలో నేను మొదటిగా సంఘాన్ని ప్రభు మహాకృపను బట్టి అక్కడ 6 సంవత్సరాల పరిచర్య తర్వాత ప్రభు మహాకృపను బట్టి ఒక కుటుంబం, తర్వాత 15 కుటుంబాలు. ఇప్పుడు అక్కడ నేను విన్న ఒక సాక్ష్యం ఏమంటే, ఆమెది చాలా పెద్ద వయసు ప్రియులరా తల్లిగారు, ఆ ఊరిలో ఏ శుభకార్యం జరిగినా ఆ తల్లిని అక్కడికి పిలుస్తారంట, ఆమెనే వాళ్ళ భర్తనే, వారు అన్యులు, ఇతర దేవతలను పూజించేవారు వారు. అయితే ఆ తల్లి అన్న మాట ఏంటంటే, అయ్యా మా జీవితంలో, ఇంతవరకు నా జీవితంలో నీలాంటి పాస్టర్ని నేను చూడలేదు, ముహూర్తాన్ని తప్పించావుగా, చక్క కూర్చోబెట్టు, మాతో పాటు సహానందాం. నేను ఒక్కటే మాట అన్నా, అమ్మా ప్రతిరోజు మంచిది 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 అన్నాడు, కానీ మనల్ని సృష్టించిన దేవుడు యేసయ్యా ఏ రోజు కూడా ఇది చెడ్డది, ఇది అమావాస్య, ఇది దుర్ముహూర్తం, ఇది శుభముహూర్తం అని నా దేవుడు అనలేదమ్మా. ఆది కాండం అని ఒక పుస్తకం ఉంది బైబిల్లో, మొదటి గ్రంథం మొదటి పేజీలోనే ప్రతిదీ మంచిది మంచిది అన్నాడు ఆయన. ఇంకా ఎందుకమ్మా, పోనీ ఇంత కష్టపడి నువ్వు ఏది చేసినా టయానికి చాలామంది జీవితాలు ప్రియులారా కాపురలు, కొన్ని కాపురలు 2-3 రోజుల్లోనే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1 నెల రోజులు కూడా కలిసి లేకుండా విడిపోయిన బతుకుతున్న వారు ఉన్నారు. వాళ్ళు పెట్టిన ముహూర్తాలు పెట్టింది ఎవరు? పెద్ద పెద్ద వ్యక్తులు, ఎక్కడెక్కడో గొప్ప గొప్ప వేదాలను పఠించిన వారు. ఏమైంది వేరు జీవితాలు? ఆ ముహూర్తాలు ఏమన్నా అడ్డపడ్డాయా? ఒక వ్యక్తి తన భార్యతో కలిసి చక్కగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ నమ్మకం కలిగిన అన్యోన్యమైన దాంపత్య జీవితం జీవించాలంటే ముహూర్తం కాదు కావాల్సిందే,
బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. ఆ బుద్ధి జ్ఞానం పాపం చెయ్యొద్దు నాయన. చేసుకున్న భార్యతో బద్ధుడు అయ్యి నీ భార్యనే ప్రేమించి నీ భార్యతోనే జీవించని చెప్పే ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఇంకెక్కడ కూడా ఈ మాట ఉండదు. నీ భర్తకు మాత్రమును లోబడి ఉండాలి. ఎవరిని పడితే నువ్వు ఆశించకూడదు, ఎవరితో పడితే వారితో నువ్వు ఉండకూడదు అని చెప్పి బైబిల్ ఒక్కటే బోధించిద్ది, బైబిల్ ఒక్కటే ఖండించిద్ది. ఇది సత్యం. పాపాన్ని ఒప్పుకోదు, పరిశుద్ధతను ప్రోత్సహించేది దేవుని వాక్యం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేటి ఉదయకాల సమయం ముందు అటువంటి పరిశుద్ధమైన మాటలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథం ముందున్న ప్రతి లేఖనమే, ఈ లేఖనాలే ఆయన పునరుద్ధానుడు అనటానికి మనకు సాక్ష్యమై ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఏంటండి, ఆయన పునరుద్ధానుడు అనడానికి రుజువు, ఆధారం ద టెస్టిమోనీ ఆఫ్ ది చర్చ్, సంఘము యొక్క సాక్ష్యం. రెండవది ద టెస్టిమోనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్, లేఖనాలే సాక్ష్యం. ఈ ఉదయకాల మందు ఇప్పటి వరకు వాక్యమును విన్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా గనక నువ్వు ఏదైనా విషయంలో ఇంకా ప్రత్యేకంగా నువ్వు గనక సందేహంతో ఉంటే, ఆనాడు సద్దూకయుల్లాగా గన పరిస్సయుల్లాగా కానీ నువ్వు ఉంటే, నీతో నా దేవుడు అంటూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గుడ్డిగా ఎవరికి కనబడకుండా సమాధుల నుండి లేచిన తర్వాత వెంటనే వెళ్ళిపోలేదు. Nearly, my dear brother and sister, he has showed himself towards 500 men at a time. ఒకే సమయమందు 500 మందికి పైగా ఉన్నారంట ఒక చోట. ఎవరు? అందరూ పురుషులు, సహోదరులు. 500 మంది కూర్చున్న ఒకే చోట అందరికీ అట్ ఏ టైం ఆయన ఒక్కసారి కనబడ్డాడు. ఆయన ఎక్కడ? ఇటువంటి శరీరంతో, పునరుద్ధానము చెందిన శరీరంతో. మీకు సంగతి తెలుసా ప్రియులరా? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత తన శిష్యుల యొద్దకు వచ్చి కనబడుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా నమ్మకం కలగపోతుంటే, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళల్లోకి మరలా తిరిగి పుట్టించడానికి లేదా వారిలో ఉన్న ఆ భయాన్ని, ఆందోళన పోగొట్టడానికి ఆయన అడుగుతూ ఉన్నాడు వాళ్ళని చక్కని మాట. అమ్మా, మీ దగ్గర ఏమైనా తినటానికి ఉందా, తినడానికి ఏమన్నా ఉందా? అప్పుడు వాళ్ళలో నుండి ఒకడు అక్కడ నుండి కాల్చిన చేప మొక్కనిచ్చారంట. ఏమిచ్చారండి? కాల్చిన చేప మొక్క. అది ఆయన తిన్న మరుక్షణం వాళ్ళందరికీ అర్థమైంది. ఏంటి ఆ సంగతి? ఇది దెయ్యం కాదు, వచ్చింది నిజంగా ప్రభువే. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు వారు చూచి నమ్మారు. ఈవెన్ తోమా కూడా చూచి నమ్మాడు. గాయాల్లో వేలు పెట్టి చూసిన తర్వాతే వెళ్ళి నిజంగా ప్రభువా నువ్వేనయ్యా మా దేవుడు అన్నాడు. చూడకుండా నమ్మిన వారు ధన్యులు అన్నాడు నా యేసయ్య. నేటి ఉదయకాల సమయం ముందు ఈ వాక్యం వింటున్న నువ్వు ధన్యుడువు నా ప్రియ సహోదరి, సహోదరుడా. నేను ధన్యుడను. నేను చూడకపోయినా, నువ్వు చూడకపోయినా, మనము చూడని దానియందు విశ్వాసం ఉంచి మన కొరకు మరలా ప్రభువు రక్షకుడు యేసయ్య రెండవ రాకడలో రాబోతున్నాడు అని ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామే నిరీక్షణతో మనం ధన్యులం. మనమే సాక్ష్యం. మనలో ఉన్న విశ్వాసమే సాక్ష్యం. సంఘమిచ్చే సాక్ష్యమే ఒక రుజువు యేసయ్య పునరుద్ధానుడు అనటానికి. పరిశుద్ధ గ్రంథం ముందున్న ప్రతి లేఖనం ఇచ్చే సాక్ష్యమే ఒక ఆధారం ఆయన పునరుద్ధానుడు అనడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల ముందు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, దేని గురించి నువ్వు సందేహించొద్దు. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గూర్చి కానీ పునరుద్ధానమును గూర్చి కానీ సందేహమే నువ్వు పడకూడదు. ఇంకేజ్ ఇంకా ఏమైనా గనక ప్రియ సహోదరి, సహోదరుడా, మీకేమైనా గనక వ్యక్తిగతంగా ఇంకా నాకింకా లోతుగా నేను తెలుసుకోవాలయ్యా, ఇంకా నాకు ఇంకా స్పష్టత రాలేదు, పునరుద్ధరణను గురించిన విషయాలు ఇంకా నాకు తెలుసుకోవాలని ఆశ ఉంది అని నువ్వు కోరుకుంటే, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు మహాకృపను బట్టి ఆయన చిత్తం అయితే రేపటి దిన ముందు కూడా మనం ఇదే అంశాన్ని కంటిన్యూషన్ చేద్దాం. ఈ అంశం కంప్లీట్ అయ్యేలోపు దేవుడు మీకు చక్కని ప్రత్యక్షతనిస్తాడని, అర్థం చేసుకోవడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడని నేను నమ్ముతున్న లేఖనాల ద్వారా. ఇంకా నీకు కలగకపోతే ఆ డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అది నా కాంటాక్ట్ నెంబర్. అది తప్పనిసరిగా మీకు ఎటువంటి సందేహం ఉన్నా, ఈ ఒక్క విషయంలోనే కాదు, ఖచ్చితంగా మీకున్న ప్రతి సందేహాన్ని బట్టి కూడా, ప్రభు మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తప్పనిసరిగా మీకు జవాబు ఇవ్వడానికి చూస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇప్పటి వరకు ప్రకటింపబడిన ఈ వాక్యాన్ని మరొకసారి మనం రీక్యాప్చులేట్ చేసుకుందాం, నెంబర్ వేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఆనాడు వేలాది ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు
మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తాడని, ఆయన కన్యమరియ గర్భమున జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకమందు పాపము లేని వ్యక్తిగా పరిశుద్ధుడుగా యథార్థంగా జీవించి ఆ పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కళంకమైన ఆయన రక్తమునైన ప్రాణమును మనందరి మానవాళి పాపముల నిమిత్తమై మనల్ని రక్షించుట కొరకై శిలువులో చిందిస్తాడని, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందని, ఆయన పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయుడు అని కీర్తనకారుడు, అలాగే ఆయన ఎముకలలో ఒకటి కూడా విరగలేదు అనే మాట, ఇవన్నీ కూడా ఆయన మరణాన్ని గూర్చి, సిలువ మరణాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ముందుగా ప్రవచింపబడిన వాక్యాలు, ప్రవచనానుసారమైనవి. వీటన్నింటి యొక్క నెరవేర్పు ప్రియులరా, ఆయన సమాధి చేయబడి సమాధి నుండి 3వ దినమున తిరిగి లేచిన ఆ క్షణం నెరవేర్పు జరిగింది. సమస్తమును కూడా ఆయన తండ్రి చిత్త ప్రకారంగా జరిగించాడు మన కొరకు. సమస్తాన్ని జరిగించిన ఆ తండ్రి నేటి ఉదయం నీ నుండి నా నుండి కోరుకుంటుంది ఒకే ఒక్కటే, ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒక మాట చదివి నేటి ఉదయం మనం ఈ వాక్యాన్ని ముగించుకుని ప్రభు చిత్తమైతే మనం రేపటి దిన ముందు కంటిన్యూషన్ చేద్దాం. చదువుదాం చూడండి, కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఆమెన్. ఈ లోకంలో సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, మంచి ఉద్యోగంతో, అందంతో, జ్ఞానంతో, పొలుగుబడితో బతకటం కోసం కాదు నువ్వు నేను యేసు ప్రభువు నమ్ముకోవాల్సింది. దయచేసి ఎవరైనా నాకు కష్టాలు రాకూడదు, నష్టాలు రాకూడదు, అంతా మేలే కలగాలి, అంతా దీవెనే కలగాలి, నాకు ఇంకా ఏ బాధ ఉండకూడదు, అందుకే యేసయ్యని నమ్ముకున్నాను అనే మాటలు గనక మాట్లాడుతుంటే దయచేసి తల్లి, ఓ ప్రియ సహోదరుడు సహోదరి, ఒక్కసారి నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. నీతోనే దేవుడు అంటున్నాడు, క్రైస్తవ జీవితం అంతా కూడా శ్రమలతో హింసలతో కూడుకున్నది, కానీ ఆ శ్రమలో నిన్ను విడిచిపెట్టడు, ఆ హింసలో నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విరువకుండా మరువకుండా నీ వెన్నంటుండి నిన్ను నడిపిస్తాడు. నీ నిరీక్షణ, నీ విశ్వాసం ఈ జీవితకాలం కోసం కాదు ఉండాల్సింది, ఈ జీవితం అనేటువంటిది శాశ్వతమైనది కాదు, పరలోకమందు ఆ పరములో చేర్చబడే ఆ పరలోకము మనం శాశ్వతమైనది, నిత్యమైన ఆ రాజ్యం కొరకు మనము ఈ లోకమందు యేసయ్యని నమ్ముకోవాల్సింది. కాబట్టి ప్రభు కొరకు, ఆయన పునరుద్ధానం పట్ల ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసం కలిగి దృఢ నిశ్చయతతో ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి జీవించే బుద్ధి జ్ఞానమును ప్రతి ఒక్కరికి కూడా నేటి ఉదయం వాక్యమైన ప్రతి బిడ్డకు దేవుడు దయచేయాలని ఆశ తో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, కృపాస్తుత సంపూర్ణుడానికి వందనాలు. నేటి ఉదయకాల సమయం ప్రభువా అయా, నీ యొక్క పునరుద్ధరణమును గుర్చినటువంటి సాక్ష్యాలు, ఆధారాలను, ప్రత్యేకంగా సంఘం ఇచ్చే సాక్ష్యమే ఒక ఆధారమని, లేఖనాలు ఇచ్చేటువంటి సాక్ష్యమే ఒక ఆధారమని మాతో నాతో స్పష్టంగా మాట్లాడి మమ్మను నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ చిత్తమైతే ముందున్న దినాలలో కూడా ఇంకా కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. విత్తబడిన ప్రతి మాట 30వ దంతులుగా 60వ దంతులుగా 100వ దంతులుగా మా నా అందరి హృదయాలలో జీవితాలలో నీరు కట్టు ఫలింపచేసి, ఇటువంటి అబద్ధ బోధకుల చేత, తప్పుడు బోధలు, అబద్ధ ప్రవచనాల చేత మా జీవితాలను మోసపుచ్చుకోకుండా మెలకు కలిగిన ఆత్మతో సంఘానికి కట్టుబడి, సంఘ కాపరికి లోబడి జీవించేటువంటి జీవితాలను ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకునమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.